హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్నటువంటి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీగా కురవనున్నటువంటి వర్షాలు ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మరొక ఉపరితల ఆవర్తనం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం రాయలసీమ మీద, అదేవిధంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా మోస్తరుగా నమోదవుతున్నటువంటి వర్షాలు ఈ రోజు రాత్రికి మరింతగా పెరగనున్నాయి. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత 2-3 రోజుల నుంచి నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుతాయి. ప్రస్తుతానికి అక్కడక్కడ మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి, మైలవరం, తిరువూరు, ఏలూరు, విజయవాడ, పల్నాడు, రేపల్లె, ఆ తర్వాత చిలకలూరుపేట, నర్సరావుపేట ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రాత్రి. ఇక ఉత్తరాంధ్రలో మాత్రం పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంటుంది. రేపు తెల్లవారుజామున 1-2 చోట్ల శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు. ఉత్తర కోస్తా యానాం మీదుగా కొనసాగుతున్న మరొక ఉపరితల ఆవర్తనం కూడా తెలంగాణకు విస్తరించింది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది మధ్య తెలంగాణ జిల్లాలో. ముఖ్యంగా నిజామాబాద్, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఎగువ ప్రాంతాల్లో ఈ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్ అయితే అత్యధికంగా వర్షాలు రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల్లో ఉంటాయి. మధ్యాంధ్రలో కూడా వర్షాలు పెరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.